సో హే గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోజ్ గేమింగ్. సో గైస్, ఇవాళ అయితే మంచి గేమ్లో అయితే మళ్ళీ అయితే వచ్చానమాట. సో ఈ గేమ్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గైస్, అందరూ అయితే సపోర్ట్ అయితే చేయండి బ్రో విత్ మీమ్స్ అనమాట. మంచి ఎడిటింగ్ స్కిల్తో అయితే చేశాను. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడైతే లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే 20 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాయి గైస్. సో అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేస్తారనుకుంటున్నా అండ్ లైక్ చేస్తారనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో గైస్, మనమైతే బ్లాక్ హౌస్లో అయితే దిగుతున్నమాట. సో ఇక్కడైతే టోటల్గా 6 డిఎస్ అయితే వచ్చాయి గేస్ ఆల్మోస్ట్. సో మనమైతే చూద్దాం గేస్ ఎన్ని కిల్స్ అయితే వస్తాయని. మీరైతే ముందైతే కామెంట్స్ అయితే చేయండి గేస్, ఓకేనా? సో అందరు తమిళ తీసి వచ్చింటారులేండి. సో మనకైతే ఇక్కడ ఎక్సమైట్ దొరికింది అండ్ పిస్టల్ అయితే దొరికింది. సో ఇప్పుడు ఎనిమిది దిగారు కదా, కింద ఫైట్ అయితే తీసుకుంటారనమాట. ఇంకో గన్ కూడా దొరికింది, గన్ పేరు అయితే తెలుసు, సారీ గేస్. సో ఇక్కడైతే ఇద్దరైతే వచ్చాడు, ఒకటి మంది ముందుకైతే వచ్చాడనమాట జోకర్ ఫేస్ బాబాయ్. వీడియో ఇక్కడ స్టక్ అయ్యేది మా వీడియో. సో ఆగండి, వీడి కిందకి అయితే వెళ్దాం మనం. వీడికి అయితే ఫుల్ అయితే డ్యామేజ్ చేయండి గేస్ మనం మీదని. వీడికి ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చి పడేద్దాం భయ్యా. సో వీడైతే హెడ్ పడిపోయింది. సో ఇప్పుడు బాడీ దింపేద్దాం, కిల్ అయితే అవుతాడు. సో వీనికైతే యువంపి అయితే ఉంది గేస్. ఇంకా యువంపి దొరికింది, నాకైతే యువంపి అయితే రాదు గేస్ అంతా. సో రీకాల్ అనేది ఎక్కువ అవుతుంది నాకైతే అది. సో వీడైతే ఫుల్ కిల్ అయితే చేస్తాను. ఇంకా అండ్ ఇంకొక టీం ఉంది. సో వాళ్ళైతే ఇప్పుడైతే పైకి అయితే వస్తున్నారు గేస్. వీడినైతే కొట్టేద్దాం. వీడింది భయ్యా, ఆలోచిస్తున్నాడు ఏంటి బ్రాడ. అవును, వీనికైతే ఫుల్కి లేదాం. వీనికాడ వచ్చేసి M4 ఏమైనా అవుతుంది గేస్. ఇంకా డబల్ రేట్ ఆఫ్ ఫైర్. సో ఇచ్చి పడేచ్చు అనమాట. సో మంచి హెడ్స్ అయితే పడతాయి గేస్. డ్రెస్ కాంబినేషన్ బాగుంది లేదు కింద కామెంట్స్ చెప్పండి. అమ్మ వీడవడమ్మా, వీడు పెద్ద మనిషి ఉన్నట్టున్నాడు. వీనికైతే బొర్రకి అయితే ఇచ్చేసాం మన 6 హెడ్. వీడైతే ఒకనైతే కొడుతున్నాడు గేస్ అవతల అయితే. చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ డౌన్ అయితే చేసాడు, కొత్త కిల్ వచ్చింది మనకైతే. సో 5 కిల్స్ అయితే వచ్చాయి గేస్ టోటల్కి. ఈ వీడైతే ఎక్కడైతే స్కిప్ అయితే తెలియదు గేస్. నేనైతే కట్ చేయలేదు. సో జస్ట్ 2-3 మినిట్స్లో వచ్చేసామన్నమాట 5 కిల్స్. సో గేస్, నేను మ్యాక్సిమం నా గేమ్ ప్లే అయితే ఇంప్రూవ్ చేసుకునే కదా ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ గేమ్స్ అందరూ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదు అందరూ అయితే లైక్ చేయండి గేస్. మీరు అందరూ లైక్ చేసి ఉంటారు అనుకుంటున్నా. సో మన ఛానల్లో గేస్, సో ఏమంటారు, ఛాలెంజ్ వీడియోస్కి ఎక్కువ అయితే వ్యూస్ అయితే రావడం లేదు గేస్. సో గేమ్ ప్లే వీడియోస్కి బాగా వస్తున్నాయి అనమాట. సో కొన్ని రోజులు గేస్. సో ఇంకా మంచి సపోర్ట్ అయితే ఇస్తారైతే అనుకుంటున్నా. అండ్ డైలీ ఒక షార్ట్ వీడియో అయితే పెడతా గేస్ ఇప్పటి నుంచి. అండ్ మన గేమ్ ప్లే వీడియోలు వచ్చింటే కదా 1 vs 2 ఇట్లాంటివి. సో విత్ కామెంట్రీ. సో ఓకేనా, కింద మనం షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసే గేస్. ఒకటి కామెంట్స్ అయితే ఉంటుంది, అంతా లూట్ వేసుకున్న తర్వాత. సో బయటికి అయితే వస్తున్న గేస్. అంటే ఇక్కడ ఏమైందంటే చూడండి, వీడైతే లూట్ వేస్తున్నాడు బాగా. సో ఇక్కడ చూసారా ఎలా రీకాల్ అవుతుందో, మేము కూడా అలా అవుతుంది లేదు చెప్పండి గేస్. నాకు తెలిసి నా మిస్టేక్ అయితే నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఆ యాక్యురేషన్ మిస్ అయితే అవుతుంది గేస్. వీడు ఆడినాడు. సో గేస్ వీడైతే లోపలికి వెళ్ళాడు అనుకుంటా. సో వీడికే రావాలి కదా. సో మనకాడ ఇవేమేమో రీకాల్ ఎక్కువ అవుతుంది, కష్టం అవుతుందని నా డౌట్. సో ఫస్ట్ ఇక్కడైతే హోల్డ్ లేదా, ఎందుకంటే టీమ్ ఎనిమిస్ని కన్ఫ్యూజ్ చేయాలి గేస్ మనం ఎప్పుడైనా కానీ. సో ఓకేనా, సో ఫస్ట్ స్టెప్స్ అనేది జాగ్రత్తగా వినాలన్నమాట. అమ్మ బాబో, వీడు పెద్ద ప్లేయర్ గేస్ వీడైతే. వీడు చూసారా, సో నేడ్స్ అయితే వేస్తున్నాడు. నేనైతే అన్ని సైడ్ చెక్ చేసిన గేస్. నా తెలిసి ఇప్పుడు MP40 తీసుకున్నాం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే లో రేంజ్ కాబట్టి MP40 బెటర్ భయ్యా. సో MP40 తీసుకున్నాం, కానీ బుల్లెట్స్ తక్కువ ఉంది గేస్. 24x8 4 అంట, 24x4. సో వీళ్ళైతే వస్తున్నది గేస్. అందుకే కొంచెం ప్యానిక్ అయితే చేయొచ్చు గేస్. అంటే ఎట్లా అంటే గన్స్ని ఎక్స్చేంజ్ చేయడము, సౌత్కి తిరిగి రన్ చేయడం అనమాట. ఓకేనా, సో వీళ్ళనైతే కూడదాము ఎట్టడం కానీ. సో ఫస్ట్ ఇది ఇంకా ఏదో ఉంది కదా గేస్, మ్యాలి పెప్పను దీని దగ్గర తీసేద్దాం, ఎందుకంటే కొంచెం వ్యూ కనబడదు అనమాట క్లియర్గా. సో ఇప్పుడు వస్తే వస్తారులేండి పైకి. వీనికైతే బాడీ అయితే దింపేసాం గేస్, పచ్చి బాడీ. ఇంకోటి వచ్చి వచ్చాడు, వీడికైతే బుర్ర పగిలిపోయింది. ఓకేనా, సో వీళ్ళనైతే కొట్టేసాం గేస్. సో మనమైతే ఇక్కడైతే మంచిగా లూట్ వేసుకున్నాం, కానీ మనకు SMG యామ్ అయితే లేదనమాట. సో 24x36 అమ్మో వీడియో కూడా వస్తున్నాడు మమ్మ పైకి. బ్రో బ్రో ఆగు బ్రో, ఏంది బ్రో ఇంతమంది సెట్టా బ్రో, కష్టమవుదా? ఆగు ఆగు, నీకుంది మామ నీకుంది, వస్తాను ఆ కిందికి. వీళ్ళైతే డిఏ అనుకుంటా గేస్ నాకు తెలిసి. చూద్దాం చేస్తున్నా. ఓకే, వీనికైతే బాడీ అయితే దింపిద్దాం. సో కరెక్ట్గా అయితే పర్లేదు అనమాట. ఇంకోటైతే వచ్చాడు టీమిట్, నేనైతే కొడదాం బాడీ డ్యామేజ్. అమ్మో వీడైతే ఇక్కడ వస్తున్నా, డబల్ షాట్ అంట అబ్బయ్యో. అమ్మో వీనికైతే ఎడ్డుపడ్డది గేస్ 94 అనుకుంటా. సో ఇప్పుడు పిస్టల్ అయితే తీద్దాం. సో గేస్ ఈ పిస్టల్ మాత్రం లిటరల్ చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ పిస్టల్ గేస్. హెడ్ అనేది మంచి డ్రాగ్ అవుతుంది అనమాట, అంటే లో రేంజ్లో, మరీ ప్యూర్ లో రేంజ్ కాదు, కొంచెం గ్యాప్ ఉంటుంది గేస్ ఆ డిస్టెన్స్లో అంటున్నా నేనైతే. సో మంచి పిస్టల్ గేస్ ఏదైతే. సో గేస్, సో ఏం పేరు ఆ పిస్టల్ పేరు తెలియదు కానీ, సో ఇవి రెండైతే వచ్చాయి అన్నమాట గన్స్. సో హెడ్లు అయితే చాలా బాగా పడతాయి గేస్ అంతని, అంటే కొంచెం లో రేంజ్ కొంచెం మిడ్ ఉన్నాం అనుకోండి.
సో మంచిగా అయితే పడతాయి అన్నమాట పర్ఫెక్ట్గా. సో వీడియో అయితే ఎవరైతే లైక్ చేయలేదు సింగా లైక్ అయితే చేయండి గీసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే బటన్ ఉంటుంది కదా కింద పట్టు మన హెడ్ షాట్ అయితే వేసేయండి పోయే దానికి ఇతని ఓకేనా బాడీ షాట్ ద్వారా హెడ్ షాట్ అయితే వేయండి. సో గైస్ నేను ఒక మ్యాక్సిమం 2 to 3 డేస్లో ఫోన్ అయితే కొనుక్కుంటాను అనమాట వన్ ప్లస్. సో ఈ వీడియోలో ఏమైందంటే సో ల్యాగ్ అనమాట బీభత్సంగా. సో గైస్ ఇప్పుడు ఏమైందంటే బయటికి అయితే వచ్చాను నేను లూట్ వేసుకునే ఎందుకంటే చాలా మందిని కొట్టాను కదా నేను. సో ఇక్కడ చూడండి కింద అయితే ఉడొచ్చాడు గేసి ఇప్పుడే. సో ఇక్కడైతే రీకాల్ చూసారా ఎలా స్టక్ అవుతుంది దీనివల్ల అనమాట కొత్త ఫోన్ కొనుకునేది. వీడైతే రెస్ట్లో ఉన్నాడు ఇప్పుడు వీడిని అయితే కొట్టేద్దాం. సో ఓకేనా అరే వీడి టీమేట్ కూడా వచ్చాడు బాడీ దింపుదాం. ఎస్ ఒక్క డ్రాగ్ ఒక డ్రాగ్ కూడా పడతలేదు అనమాట మనకు ఇబ్బంది అయిపోయింది. సో చూసారు కొంచెం ల్యాగ్ అయితే ఉందన్నమాట డిలే ఉంది. సో వీనితో ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. సో మనకి ఇప్పుడు టోటల్గా 10 కిల్స్ అయితే ఉన్నాయి గేస్ క్లాక్ టవర్లో 10 కిల్స్ అనమాట. సో వేరే లెవెల్ గేసేది అయితేని ఓకేనా. సో గేస్ మీరు ఇంతకుముందు క్లాక్ టవర్లో ఎన్ని కిల్స్ కొట్టారు కింద అయితే కామెంట్స్ అయితే చేయండి హైయెస్ట్ కిల్స్. సో గేస్ చూసారా సడన్గా ల్యాగ్ అవ్వడం అండ్ ఇంకోటి బ్రైట్నెస్ అనేది ఫ్లచ్ పెట్టి అయితే అవుతుందన్నమాట గేస్ అంటే వచ్చిపోవడం అనమాట. సో ఫేడ్ అవుతూ ఉంటుందన్నమాట అది. సో అది ఎందుకు అవుతుందో అర్థమవుతలేదు. సో నేనైతే అమ్మేస్తున్నా గేస్ పోకో X3 Pro అనమాట నాది 8 GB RAM 128 GB స్టోరేజ్ తీసుకోకండి గేస్ ఎవ్వరైతే పోకో X3 Pro అసలు తీసుకోకండి బ్రో చెత్త అని చెప్తాను అయితే ఎందుకంటే సో క్వాలిటీ ఉండదు అనమాట ఫోన్లో. సో ఓకేనా. సో గేస్ ఇక్కడ చూద్దాము మనకైతే 10 కిల్స్ అయితే ఇంకోటి ఉంటాడు ఒకటి వస్తాడన్న పక్క. సో చూద్దాం గేస్ ఎవడన్నా వస్తే బాగుండు మొత్తం చెక్ చేస్తాను ఎందుకంటే జోన్ అయితే ఉంది. అరే మామూలు వీడియో వచ్చాడు వీడికైతే బాల్ బుర్ర ఇచ్చి పడేసాము. సో అయితే ఫుల్ కిల్ అయితే చేసేద్దాం గేస్ ఓకే. సో గేస్ టోటల్గా 11 కిల్స్ అయితే అయిపోయినాయి. నేనైతే పైకి వచ్చాను ఎందుకంటే సో చెప్పలేం గేస్ ఎనిమిది ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చి కొట్టేస్తారో తెలియదు. సో నిదానం మనం అయితే ఆడాలన్నమాట. సో SMG బుల్లెట్స్ లో 15 ఉన్నాయి. సో మొత్తం చూసుకున్నాం అనమాట ఎవరు రాకపోతే అప్పుడు లూట్ అయితే చేసుకున్నామని. సో మనకైతే టోకెన్స్ దొరికాయి 500. సో గైస్ ఆ తర్వాత ఏం చేశానంటే నేను అక్కడ లూట్ వేసుకొని అటు జోన్కి అయితే మూవ్ అవుతున్నాయి గైస్. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఆల్రెడీ రెండు మూడు టీమ్స్ ఫైట్ తీసుకుంటున్నాయి నేను మధ్యలో తాటిపాటి చేశాను. సో నేనైతే కొట్టేమండి నేనైతే ఫుల్ కిల్ వేసేసుకున్నాం 3 కిల్ వచ్చేసినట్టునే ఆల్మోస్ట్ 12 కిల్స్. ఇప్పుడు మనం ఇప్పుడైతే జోన్కి అయితే మూవ్ అవ్వాలి గేస్ ఎందుకంటే రిస్క్ తీసుకొని అనిపిస్తలేదు నాకైతే మళ్ళీ ఎందుకు చెప్పండి గేస్ మీరే. సో గైస్ ఓకేనా. సో గైస్ నేను చేసిన అవుట్ఫిట్ కాంబినేషన్ బాగుందని చెప్పండి. సో గైస్ నెక్స్ట్ సార్ నుంచి గైస్ నేను అడగడం మర్చిపోయాను కింద డిక్విషన్లో మీ లెవెల్ ఎంత చెప్పండి గేస్ అంటే కామెంట్స్లో చెప్పండి ఓకేనా. సో నేను కూడా తెలుసుకుంటాను మన వాళ్ళందరూ ఎంత లెవెల్ ఉందో ఓకేనా. సో గైస్ అందరూ అయితే కామెంట్ చేయండి ఆపకుండా మాట్లాడుతున్నా అంటే అసలు మాట్లాడలేం గేస్ అసలు అంటే ఎక్కడైతే టేక్ తీసుకున్న మాట మ్యాక్సిమం మాట్లాడుకుంటూనే వెళ్తుంటా. సో అక్కడక్కడ ఎడిటింగ్ క్లిప్స్ అనేది కొన్ని మీమ్స్ అనేవి పోతుంటాయి. సో అన్నీ కట్ చేసుకుంటా చేస్తాను అనమాట. సో గైస్ ఇక్కడైతే ఆల్రెడీ ఇద్దరు అయితే వస్తున్నారు అనమాట. సో వీళ్ళని అయితే కొడదాము ఆగండి. సో ఇక ఇక్కడైతే వెనకాల కింద అయితే ఫైట్ అయితే ఇస్తున్నారు వీడు ఏంటి జోన్లో ఫైట్ ఇస్తున్నాడు వేస్ట్ వీడు. మనమైతే ఎంతకన్నా గ్లోవాల్ వేసుకుంటే బెటర్ భయ్య సేఫ్ ఉంటాం మనమే. సో వీడినైతే కొడదాం ఆగండి వీడికైతే బాడీ దింపిద్దాం. వీడు ఏంది భయ్య జోన్లో కూర్చొని ఫైట్ వేసుకుని మళ్ళీ వీడు హీల్లో కూడా లేడు గేస్ చెప్పాలంటే. సో టోటల్గా 13 కిల్స్ అయితే వచ్చాయి సోపి అసలు. సో నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే మొత్తం టోటల్గా 3-4 టీమ్స్ మినిమం ఉంటాయి పక్క. సో ఒక్కొక్క సైడ్ నుంచి కూడా ఉన్నాడు. సో జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. సో గ్లోవాల్ వేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వన్ ప్లస్ అయితే మ్యాక్సిమం వన్ ప్లస్ తీసుకుంటే గేస్ మంచి క్వాలిటీ ఉంటుంది అనమాట వన్ ప్లస్. సో ఇప్పుడైతే వెళ్దాము వీడు ఎక్కడ ఉన్నాడు పైన ఉన్నాడు ఎవరో కొడుతున్నాడు గేస్ వెనకల నుంచి అయిపోయింది భయ్య అయిపోయేటట్టు. అరే VSS అంట బ్రో అరే ఇప్పుడు ఫుల్ డ్యామేజ్ అవుద్ది. అరే మళ్ళీ గ్లోవాల్ వేసాడు చీ మనం వేసాం గ్లోవాల్ వాడే ఫుల్ డ్యామేజ్ అయితే వేస్తున్నాడు మనం ఫుల్ మెడికెట్ అయితే వేద్దాము మళ్ళీ గ్లోవాల్. ఈ స్కైలర్ లేదు గేస్ వచ్చాం గోమ వస్తుంది అబ్బా అసలు ఏంటో కానీ అర్థం కాదు. ఇది ఆ రఫెల్ క్యారెక్టర్ అయితే పక్క చేంజ్ చేస్తాడు గేస్ నెక్స్ట్ అప్డేట్ నేను అయితే అనుకుంటున్నా ఎందుకంటే 90% గేస్ ఫాస్ట్ కిల్ అయిపోతాడు నాకు తెలిసి పక్క నెక్స్ట్ అప్డేట్ చేంజ్ చేస్తాడు. ఎందుకంటే ఫ్రీఫైర్లో ఎట్లా ఆలోచిస్తాడు అంటే బ్యాలెన్స్ చేద్దామని చూస్తాడు అనమాట గేమ్. సో ఎన్మిస్ అయితే వచ్చాడు గేస్ ఇడు అయితే వాడు ఇది ఏందో గేస్ డ్రాగ్ అయితే పడడం లేదనమాట పర్ఫెక్ట్గా అని. సో ట్రై చేస్తాను ఇక్కడైతే ఇంకోటి వచ్చాడు. సో మనం అయితే రౌండ్ అప్ అయితే వేసేసుకున్నాం గేస్ గ్లోవాల్. సో ఓకేనా. సో మనకు నీడ్స్ లేవు ఇది వేస్ట్ గేస్ గ్లోవాల్ని డ్యామేజ్ చేస్తుంటారు ఇది ఎవరు వాడతలేరు గేస్ అంతగా. హెల్త్ తీసిన 14 ఇస్తుంది అనమాట హెల్త్. సో ఎనిమిస్ కానీ నేను వాడు చూసారా ఎక్కి పైకి ఎక్కిదామని చూస్తున్నారు అనమాట వీళ్ళైతే. సో వీళ్ళైతే వాడైతే గ్లోవాల్ పెంచాడు మనమైతే ఇప్పుడు అయితే ఇసుకు వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడైతే ఎనిమిది సొమ్మ బాబో వీళ్ళైతే ఇస్తున్నారు గేస్ కష్టమైతే అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే జోన్ ఫైట్ 3-4 టీమ్స్ ఉన్నాయి గేసారు ఒక్కటి 2 కాదనమాట. సో వీనైతే డ్యామేజ్ ఇచ్చాం 45 పడ్డా దీనికి అయితే ఒక్క నిమిషం పోయి నీకు హీల్ అవుతా. నేను చేసిన పెద్ద తప్పని ఏంటంటే ఫ్లాష్ ఫ్రీజ్ ఉంది గేసిన అక్కడ నేను అస్సలు గుర్తుకే రాలేదనమాట తర్వాత గుర్తుకొచ్చింది చేద్దామని.
సో ఇప్పుడు ఏసీ వెళ్ళాం గైస్, లేకుంటే వాడు అప్పుడే డౌన్ అయిపోయేటాడు మ్యాక్సిమం. అక్కడ మిగతా ఒకటి హెడ్ అయితే ఇచ్చేద్దాం. 50 పడ్డది, అరే రే కొట్టకంట్రా, కొట్టేశారా. సో గైస్ ఇదే అనమాట ఇవాళ వీడియో. సో మీకు కానీ నచ్చినట్టు కింద కామెంట్స్ అయితే చేయండి గైస్. మీరు ఎవరైనా ఆడతాడు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీ ఐడియా అయితే పెట్టండి.